यूपी ఎన్నికల్లో ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ నామినేషన్ దాఖలు చేశారు। గోరఖ్పూర్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో నిలుస్తున్నారు। మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు। ఉత్తరప్రదేశ్ లో ఏప్రిల్ 10 మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి। మొత్తం 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది। ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల నాయకులందరూ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు। అధికారంలో ఉన్న బీజేపీ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తోంది। బీజేపీని ఎదుర్కొనేందుకు అటు సమాజ్వాదీ పార్టీ కూడా ప్రణాళికలు రచిస్తోంది। ఇదిలా ఉంటే బీజేపీ అభ్యర్థి యోగి నామినేషన్ వేశారు। గోరఖ్పూర్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో నిలుస్తున్నారు। మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు।